నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. హస్తి విష్ణువర్ధన్ రెడ్డి ప్రజా సమస్యలకే ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు అక్రమ అరెస్టులు ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇంటి స్థలాల సేకరణలో 3 నుండి 4 వేల కోట్ల అవినీతి జరుగుతుందని నిరూపిస్తామంటే వైసీపీ నాయకులు పారిపోయారని ఎద్దవా చేశారు. ఇంటి స్థలాల సేకరణలో భారీ అవినీతి జరుగుతుందని నిరూపిస్తామని సవాలు విసిరిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీకాళహస్తికి విచ్చేశారు. తన సవాలు స్వీకరించడానికి వైసీపీ నేతలు ఎవరు ముందుకు రావట్లేదని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని తక్షణం విడుదల చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం పోలీసులు ఆ పని వదిలేసి బీజేపీ నేతలను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, మేము ముందుగానే ప్రకటన ఇచ్చాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిరి జెండాలు తీసుకుని వెళ్ళలేదు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి దేవాలయంలో విగ్రహాన్ని అక్కడ కూల్చేస్తే, తలను తెగనరికితే, పూర్ణ కుంభ సాగంతో అట్టహాసంగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ రకంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను నీరుచుగార్చేటువంటిది ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలిన చర్యగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు లేడు. ప్రజాస్వామ్యంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ప్రధాన పార్టీలను అనుమతించినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు అనుమతించరు? భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతంగా 6 రోజులుగా ఉద్యమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి. అంతర్వేదిలో పట్టుకునేటువంటి శక్తి మీకుండదు. అంతర్వేదిలో ఎవరో చర్చి మీద రాళ్ళేస్తే 10 గంటల్లో అరెస్టు చేసి నాన్ బెయిల్ బిల్ కేసుల్లో జైలు పెడతారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో రథం తగలబడిపోతే ఈ రోజు వరకు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరిని అరెస్టు చేసేటువంటి పరిస్థితులు నేను అడుగుతున్నా. ఈరోజు ఇతర మతాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సంఘటన జరిగితే మీరు 24 గంటల్లో స్పందించి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు కొన్ని మతాల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల రాజకీయాల కోసం పనిచేస్తున్నారా? మీకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క మత దుహంకారంతో కుట్రపూరితంగా ఈరోజు దేవాలయాల మీద దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. బేషరతుగా బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలి. బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వమే కొండ మీదకి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని చూపించాలి. జనసేన కార్యకర్తలను కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైతిక బాధ్యత వహించాల్సిందే. ఈ రాష్ట్రం ప్రజలు బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆందోళనలో ఈ రాష్ట్రానికి జరిగేటువంటి ఏదైనా సంఘటన జరిగితే మీ ప్రభుత్వం చేతగాని వైఖరి అనేటువంటి విషయాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. ఈ రకమైన పోలీసుల అరెస్టులతోటి, అక్రమ అరెస్టులతోటి, హౌస్ అరెస్టులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అనేక ప్రభుత్వాలు చూశాం, అనేక ముఖ్యమంత్రులు చూశాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి పాలన కూడా చూశాం. మీరు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలాంటి పిరికి పంద చర్యలతోటి బీజేపీ కార్యకర్తల నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుంది. సవాళ్ళు ఇసురుతారు, పారిపోతారు. పెద్ద ఎత్తున ఇండ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో కుంభకోణాలు పాల్పడతారు. అడిగితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నేతలను ఈరోజు ఏదైతే సంఘటన జరుగుతుంటే ఆందోళన చేస్తే అడ్డుకోవడం ఏదైతే ఉందో, ఈ చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం, దేవాలయాలు గురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం, విగ్రహాలు గురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం, అవినీతి చేసి దోచుకునే ప్రభుత్వాన్ని బీజేపీ విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.